నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో ముదురుతున్న మాటల యుద్ధం. ఆజాద్ వ్యాఖ్యలపై హరీష్ మండిపాటు. కేసీఆర్ దీక్ష, ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని స్పష్టీకరణ. నాలుగేళ్లలో తెరాస సర్కార్ అన్ని వర్గాలను దగా చేసిందన్న కాంగ్రెస్, గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి. సహకరించాలని ఉద్యోగులకు మహాకూటమి వినతి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీస్. మండిపడిన ఎమ్మెల్సీ పార్టీ కోసం కష్టపడే నాయకులను పట్టించుకోవడం లేదని ఆక్షేపణ. అక్టోబర్ 9 నుంచి ఏపీలో 15వ ఆర్థిక సంఘం ప్రతినిధుల పర్యటన. రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా నివేదిక అందజేయాలని అధికారులకు చంద్రబాబు సూచన. బాబ్లీ కేసును అక్టోబర్ 15కు వాయిదా వేసిన ధర్మాబాద్ కోర్టు. తదుపరి విచారణకు తాకీదులు అందిన వారంతా హాజరు కావాలని స్పష్టీకరణ. దక్షిణ కశ్మీర్లో తెగబడిన హిజ్బుల్ ఉగ్రవాదులు, ముగ్గురు పోలీసు అధికారుల దారుణ హత్య. పాక్తో విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాన్ని రద్దు చేసిన భారత్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో వాటాల విక్రయాలకు మదుపర్ల మొగ్గు. స్టాక్ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు. చివర్లో కోలుకున్న సెన్సెక్స్. తెలంగాణ రాష్ట సాధనలో తెరాస పాత్ర ఏమీ లేదన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై తెరాస నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ దీక్ష చేయకుంటే తెలంగాణ ఇచ్చేవారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో పాత్ర లేదంటున్న నాయకులు ఆంధ్రప్రదేశ్కు ఇస్తున్నట్టు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఎందుకు చెప్పడం లేదని సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఎల్లుపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో హరీష్ పర్యటించగా తమ పల్లెను దత్తత తీసుకుని అభివృద్దిలో ఆదర్శంగా నిలిపిన హరీష్ను ఇబ్రహీంపూర్ వాసులు అశ్వరథంపై ఊరేగించారు. గొల్ల కుర్మలు, డోళ్లు, డప్పులు, బతుకమ్మలు, బోనాలతో ఊరేగించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన హరీష్ ఆజాద్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. గులాబీ జెండానే లేకపోతే, కేసీఆర్ దీక్షనే లేకపోతే ఢిల్లీకి తెలంగాణ ప్రకటన వచ్చేదా? రాహుల్ గాంధీ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తా అంటుండు తప్ప తెలంగాణకు కూడా పరిశ్రమల్లో ఆంధ్రతో సమానంగా రాయితీలు కల్పిస్తామనే మాట ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదో ఆజాద్ గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఏమైతుంది? ఈ తెలంగాణను ఆంధ్రబాబు చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టారు. అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు. ఇప్పటికైనా పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు ఆంధ్రతో సమానంగా తెలంగాణకు ఇస్తామనే స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలే. ఇవ్వకపోతే జనం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి గెలుపు జిల్లా ప్రతిష్టతో ముడిపడి ఉందని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల భేటీలో పాల్గొన్న తుమ్మల సత్తుపల్లిలో తెరాస విజయం సాధించకుంటే మంత్రి పదవిని స్వీకరించనని పేర్కొన్నారు. ఈ రాజకీయ పోరాటంలో సత్తుపల్లిని గెలిపిస్తారనే పూర్తి విశ్వాసంతో ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లాలో అన్ని సీట్లు గెలవడం ఎంత ముఖ్యమో సత్తుపల్లి అంతకంటే ముఖ్యమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆషామాషిగా తీసుకుంటే మీ మనిషి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే కేబినెట్ లో ఉండడం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీరే తుమ్మల నాగేశ్వరరావులై, మీరే కేసీఆర్లై ఈ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన తెరాసకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ప్రముఖ పారిశ్రామికవేత్త నాగం తిరుపతి సహా పలువురు నాయకులను కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన, ప్రజా హక్కుల్ని కాలరాస్తున్న తెరాస ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే సమయం ఆసనమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసిన కేసీఆర్ సర్కార్ను వెంటనే కూలదోయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు.
తప్పనిసరిగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విషయం కూడా మీ అందరితోనే సంతోషంగా పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తు నరేంద్ర మోదీ ఎలక్షన్ కమిషన్, కేసీఆర్ కుమ్మక్కై ఈ ఎన్నికలు హడావిడిగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ లిస్టులో భారీ తొలగింపులు జరిగినాయి. తిరిగి ఇటువంటి ప్రభుత్వం కొనసాగినా లేక మళ్ళీ ప్రభుత్వంలోకి గుడ్డిలో మెల్లగా వచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు అనేక రకాల ఆత్మగౌరవాన్ని కోల్పోవటం ఎంతారా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పరిపాలించేటువంటి ఒక కృవృత్తి కలిగినటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని వెంటనే కూలదోయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఉద్యోగుల భాగస్వామ్య పెన్షన్ సిపిఎస్ రద్దు సహా ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని మహాకూటమి నేతలు ప్రకటించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవ సమావేశానికి హాజరైన మహాకూటమి నేతలు తెలంగాణ రాష్ట సాధనలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు. ప్రత్యేక రాష్ట సాధనలో ఉద్యోగులను వాడుకుని వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని నేతలు దుయ్యబట్టారు. ఉద్యోగుల న్యాయబద్ద డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్న తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు ప్రభుత్వ గుర్తింపు ఇస్తామని తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం ప్రకటించారు. మహాకూటమి అధికారంలోకి సిపిఎస్ రద్దు సహా ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఐఆర్ పీఆర్సీ ప్రకటిస్తామని తెలంగాణ పిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సరిగా మీ అందరి సహకారంతో ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించి మేము అందరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. మేము తీసుకోబోయే మొదటి నిర్ణయాలలోనే సిపిఎస్ విధానం రద్దు, పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఐఆర్ విషయంలో, పేర్ రివిజన్ కమిషన్ విషయంలో కలిసికట్టుగా ఏర్పాటు చేసే ప్రభుత్వం తప్పనిసరిగా ఐఆర్ విషయంలో, పిఆర్సీ విషయంలో ఉద్యోగస్తుల అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత విహెచ్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాజగోపాల్రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కుంతియాపై రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చించిన ఏ కోదండరెడ్డి నేతృత్వంలోని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ప్రోత్సహించాల్సిన నేతలు చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ఉందన్న ఆయన కమిటీల్లో తనకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంపై మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించి కమిటీలు సర్వనాశనం చేసిన జనం నవ్వుకుంటుంది. మేనిఫెస్టో కమిటీ ఆల్రెడీ మొత్తం చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ ఎమ్మెల్సీ గా నా పార్లమెంట్ లో కూడా ఒక కమిటీ మెంబర్ ని కూడా వేయించుకోలేకపోయినా అంటే నాకు వ్యతిరేక వ్యక్తులనే గ్రూపులు గా తయారు చేస్తున్నాం. పీసీసీ ప్రజలు మరి ఇప్పటికీ 75 ఏళ్ళు నిండిన వాళ్ళే ఇప్పటికీ ఫ్రంట్ లైన్ లో కూర్చుంటామంటే 75 ఏళ్ళకు రిటైర్డ్ కాక హాయిగా కృష్ణారామ అనుకోక పార్టీ పోస్టులు అమ్ముకుంటారు. గాంధీ భవన్ లో కూర్చొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వీక్ ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్లు ఇస్తారు, టికెట్లు అమ్ముకుంటారు. వాళ్ళ నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేది. విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు న్యాయం చేసే విధంగా 15వ ఆర్థిక సంఘానికి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 9 నుంచి 3 రోజులు ఏపీలో పర్యటించనున్న 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఇచ్చే నివేదికపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే విధంగా వినతిపత్రం సమర్పించాలని సూచించారు. తలసరి ఆదాయంలో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి ఉన్నట్టు గుర్తు చేసిన చంద్రబాబు 14వ ఆర్థిక సంఘం వేసిన అంచనా మేరకు రాబడి రాలేదని పేర్కొన్నారు. సేవారంగంలో పొరుగు రాష్ట్రంలో 8% వృద్ధి నమోదైతే ఏపీలో 2% కూడా లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవారంగంలో ఏపీకి రాబడి పెరిగే విధంగా చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్న చంద్రబాబు నవ్యాంధ్ర ఆర్థిక పురోగతికి బాటలు వేయాల్సిన బాధ్యత 15వ ఆర్థిక సంఘానిదేనని తేల్చి చెప్పారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల వివరాలను 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చే నివేదికలో పొందుపరచాలన్న సీఎం అన్ని అంశాలతో ప్రజెంటేషన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సర్క్యూట్ బోర్డు తయారీలో పేరు పొందిన ఎవరీ సంస్థ ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ చైర్మన్ చార్లెస్ తో భేటీ అయ్యారు. స్టార్టప్ కేంద్రంగా అభివృద్ది చెందేందుకు ఆంధ్రప్రదేశ్ పరిగెడుతోందని, పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, భూముల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన అనతికాలంలోనే కల్పిస్తున్నామని ఈ సమావేశంలో లోకేష్ వివరించారు. అనంతరం ఏఏసీ టెక్నాలజీస్, బొమిన్ ఎలక్ట్రానిక్స్, డబ్ల్యూయూఎస్ ప్రింటెడ్ సర్క్యూట్ కంపెనీ, ఎస్జీసీ కంపెనీ, ఎస్వైటెక్ సంస్థ ప్రతినిధులతోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థల ప్రతినిధులను లోకేష్ ఆహ్వానించారు.
డిజైన్ టు డెత్ మోడల్లో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి 3 క్లస్టర్లు పరిశీలించిన తరువాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో ప్రెసిడెంట్ షేన్ వెయ్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. భారత్లో వివో సంస్థను విస్తరించే యోచన ఉంటే ఆంధ్రప్రదేశ్ను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని లోకేష్ కోరారు. నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి ఆయన హాజరయ్యారు. అక్టోబర్ నెలాఖరున రాజమహేంద్రవరంలో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సైకిల్ జోరు మీదుందని, కమలం వాడిపోయే దశకు చేరుకుందని చినరాజప్ప వ్యాఖ్యానించారు. కొంతమంది నాయకులు డైరెక్ట్ గా ప్రజలతో పోటీ చేయని వ్యక్తులు సైకిల్ తుప్పట్టింది అన్నారు. సైకిల్ ఇలా బీజేపీ కలక ముందే సైకిల్ పరిగెత్తింది. ఇలా కమలం వాడిపోతుంది. ఇలా కమలం తెలుగుదేశం పార్టీతో విడిపోయిన తర్వాత కమలం వాడిపోయి పరిస్థితి, ఒక్క సీటు కూడా నెక్కని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది అన్నది ప్రజల 10 గుండెల్లో నాటికిపోయింది. ఇలా దాని ద్వారా ఇలా ప్రజలెవరు కూడా బీజేపీ కోటైన చిత్తం లేదు. దక్షిణ కశ్మీర్ షోపియాన్లో గత రాత్రి అపహరించిన 3 పోలీసు అధికారులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. హిజ్బుల్ ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు గత రాత్రి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ఫిర్డోస్ అహ్మద్, కుల్వంత్ సింగ్ సహా కానిస్టేబుల్ నిసార్ అహ్మద్లను అపహరించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. చివరకు వాంగమనే గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలోని అటవీ ప్రాంతంలో 3 మృతదేహాలను కనుగొన్నారు. అపహరించే ముందు ఉద్యోగాలు వదులుకోవాలని వారిని హెచ్చరించినట్లు తెలిసింది. 3 అపహరించే ముందు స్థానికులు వారిని వదిలిపెట్టాలని వేడుకున్నప్పటికీ ఉగ్రవాదులు వినలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 3 అపహరించిన బంటగుండ్ గ్రామ సమీపంలోని నదిని దాటిన వెంటనే వారిని చంపేసినట్టు వెల్లడించారు. 3 వారాల క్రితం కూడా ఉగ్రవాదులు 3 పోలీసు అధికారులు సహా 8 పోలీసుల కుటుంబ సభ్యులను అపహరించారు. పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను విడుదల చేసిన తర్వాతే వారిని వదిలిపెట్టారు. ఈసారి మాత్రం అపహరించిన 3 అధికారులను హత్య చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కశ్మీర్ షోపియాన్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు 3 పోలీసు అధికారులను హత్య చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశాన్ని రద్దు చేసుకుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు హాజరుకానున్న సుష్మా పాక్ విదేశాంగ మంత్రి ఖురేషితో సమావేశమవుతారని నిన్న ప్రకటించింది. అయితే పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కర్లు కశ్మీర్లో 3 పోలీసులను దారుణంగా హత్య చేయడం కశ్మీరీ ఉగ్రవాది బుర్హన్ వనిని కీర్తిస్తూ పాక్ పోస్టల్ స్టాంప్ను విడుదల చేసిన వేళ విదేశీ వ్యవహారాల మంత్రుల భేటీని రద్దు చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ వ్యవహారంపై విచారణను ధర్మాబాద్ కోర్టు 15 వాయిదా వేసింది. ఇదే కేసులో తెరాస నాయకులు గంగుల కమలాకర్, రత్నం, ప్రకాష్ గౌళ్లకు ధర్మాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్లో జరిగే విచారణకు అందరూ తప్పకుండా హాజరు కావాలని కోర్టు సూచించింది. గోదావరి నదిపై మహారాష్ట సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 8 క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు, తెలుగుదేశం నేతలు చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసు విచారణను ధర్మాబాద్ కోర్టు 15 వాయిదా వేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 16 ధర్మాబాద్ కోర్టు వారెంట్లు జారీ చేయగా ఇవాళ జరిగిన కేసు విచారణకు చంద్రబాబు తరపు న్యాయవాది సుబ్బారావు హాజరయ్యారు. ఆయన వేసిన వాయిదా పిటిషన్పై స్పందించిన కోర్టు తదుపరి విచారణను 15 వాయిదా వేసింది. ఇదే సమయంలో గంగుల కమలాకర్, రత్నం, ప్రకాష్ గౌడ్లు రీకాల్ పిటిషన్ వేయగా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 15 మిగతా వాళ్ళందరినీ కూడా కోర్టుకి హాజరుగామని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. మేము టైం కావాలని చెప్పి అడిగాము. ఎందుకంటే ఈ రోజు వరకు మాకేమి వాళ్ళు వారెంట్ పేపర్ కూడా మాకు సర్వ్ అవ్వలేదు, ఏం పేపర్లు ఏమి లేవు మా దగ్గర. కాబట్టి మాకు టైం కావాలని చెప్పి అడిగాము, వాయిదా అడిగాము. వచ్చే నెల 15 వేశాం. అందరికి అడిగాము. కేఎస్ రత్నం, గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్ వాళ్ళు ఎన్బిడబ్ల్యూ రీకాల్ పిటిషన్ వేశారు. ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేశారు. రీకాల్ చేయటమే కాకుండా గతంలో వాళ్ళు కోర్టుకు హాజరు కానందుకు 5,000 పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఇదే కేసులో కోర్టుకు హాజరై బెయిల్ పొందిన గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, రత్నం తమను జైల్లో పెట్టినప్పటికీ ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మేము మా ప్రాంత ప్రజల కోసం జైలుకు వెళ్ళడం సిద్ధమే, కానీ ఇప్పటికి కూడా అక్రమ ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికి అడ్డుకుంటాము. మళ్ళీ మమ్మల్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినా పర్లేదు, కానీ మేము వెనుక వేయకుండా మా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మళ్ళీ అవసరం ఉంటే పోరాటం చేస్తాం. అక్టోబర్ 15 జరిగే విచారణకు తాము తప్పకుండా హాజరవుతామని కమలాకర్, రత్నం, ప్రకాష్ గౌడ్ చెప్పారు. ప్రబోధానంద ఆశ్రమ వివాదానికి సంబంధించి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. విధ్వంసం సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టిన ఎంపీని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించగా జేసీ వారిపై మండిపడ్డారు.
కళ్లెదుటే హత్య జరుగుతుంటే మీసాలు తిప్పిన పోలీసు ఎక్కడికెళ్లాడంటూ వారిని ప్రశ్నించారు. నాలుక కోస్తానన్న మాధవ్ తన చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో వస్తే చెప్తానంటూ జేసీ సవాల్ విసిరారు. నా కంటి ముందరా, నీ కంటి ముందరా హత్య చేస్తే దూరంగా పరిగెత్తిపోతారా? వెహికల్స్ దంపులు చేస్తే 200 మంది ఇంత దంపు ఆయుధాలతో ఏమి చేశారు? ఎందుకే జుట్టు పీక్కుంటారు? ఈ మహానుభావుడు మీసం తిప్పి తస్వా జాగ్రత్త నేలక చెప్పు స్వామి, ఎక్కడ రావాలా? నీ ఇంటికి రావాలా? నీ పోలీస్ స్టేషన్ రావాలా? లేకపోతే నువ్వు పుట్టిన ఊరికి రావాలా? లేకపోతే అనంతపురం టౌన్ క్లాత్ దగ్గర ఎప్పుడో చెప్పు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వమే పాస్పోర్టులు అందించనుందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించిన మంత్రి, ఇటీవలే కొందరు కేజీబీబీ విద్యార్థులకు అమెరికాకు చెందిన నాసాకు వెళ్లే అవకాశం వచ్చినా వీసా జారీలో జాప్యం వల్లే వెళ్లలేకపోయారని గుర్తు చేశారు. ఇకపై ప్రభుత్వమే పాస్పోర్టులు అందజేయనుందని మంత్రి చెప్పారు. స్కూల్స్ నుంచే మొత్తం డిపార్ట్మెంట్ నుంచే మొత్తం ప్రాసెస్ చేసి ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంటే ఒక బల్క్ కింద మొత్తం ఆల్ స్టూడెంట్స్కి పాస్పోర్ట్ ఇచ్చే ఆలోచన కూడా ఈరోజు గవర్నమెంట్ చేస్తాం. నేషనల్ లెవెల్లో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి, దట్టు అమరావతికి దాదాపు ఒక 12 స్కూల్స్కి ల్యాండ్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి జరగనున్నాయి. శాసనసభ రద్దయిన వేళ బడ్జెట్ సమావేశాలు ముగిసిన 6 నెలల్లోపు సమావేశాలు నిర్వహించాలన్న నిబంధన మేరకు శాసనమండలి సమావేశాలు మాత్రమే జరగనున్నాయి. ఈ మేరకు 27 ఉదయం 11 గంటలకు మండలిని సమావేశపరుస్తూ గవర్నర్ అనుమతితో నోటిఫికేషన్ జారీ చేశారు. పనిదినాలు, చర్చించే అంశాలు, అజెండాను సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఖరారు చేయనున్నారు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు మాతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్బలా మైదానంలో హజరత్ ఇమాం, అతని కుటుంబీకులు ఇస్లాం పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేయడాన్ని స్మరించుకుంటూ పలుచోట్ల ఊరేగింపులు చేపట్టారు. హైదరాబాద్ డబీర్పురాలోని ఆలావా బీబీ నుంచి బీబీకా ఆలం వరకు షియా ముస్లింలు ఏనుగుల ఊరేగింపు నిర్వహించారు. మీర్ చౌక్ చార్నార్ మీదుగా చాదార్ ఘాట్ వరకు ఊరేగింపు సాగింది. విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లో కూడా ఊరేగింపులు నిర్వహించారు. కర్నూలులో వినాయక నిమజ్జనాలు ఘనంగా సాగుతున్నాయి. వినాయక్ ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి పూజలు నిర్వహించి నిమజ్జనం ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలనా వినాయకుణ్ణి తొలి విగ్రహంగా నిమజ్జనం చేశారు. అంతకుముందు రాంబొట్ల దేవాలయం వద్ద ఆరంభమైన శోభాయాత్ర రాజ్విహార్ కూడలి మీదుగా సాగింది. ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫాల్కాన్ వాహనం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. నిమజ్జనాల కోసం కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్లో 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. తిరుమలలో 9 రోజులు భక్తజన రంజకంగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల మధ్య ఈ నెల 13న ధ్వజారోహణంతో మొదలైన ఈ ఉత్సవాల్లో ఆ బ్రహ్మాండ నాయకుడు 9 రోజులు వేర్వేరు వాహన సేవలు అందుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి పుష్కరణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామునే శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలైప్ప స్వామిని వరాహ పుష్కరణి వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత మంగళవాద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య పెదజీయర్ సమక్షం అర్చకులు చక్రతాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. కాసేపటి క్రితం నిర్వహించిన ధ్వజ అవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. ప్రపంచానికి ఎందరో అత్యుత్తమ వైద్యులను అందించిన గుంటూరు వైద్య కళాశాల 1978 బ్యాచ్ వైద్యులు 4 దశాబ్దాల స్నేహ వసంతం కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్నేహ సంచిక మ్యాగజైన్, వెబ్ పోర్టల్ ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరైన వైద్యులు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
టాంజానియాలోని విక్టోరియా సరస్సులో పడవ మునిగిన ప్రమాదంలో 100 మందికి పైగా జలసమాధి అయ్యారు. ఉకారా నుంచి బయలుదేరిన ఓ పడవ విక్టోరియా సరస్సులో ప్రయాణిస్తూ తన గమ్యాన్ని చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ సమాచారం తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్న సహాయ బృందాలు 37 మందిని రక్షించాయి. మరో 100 మందికి పైనే మృతదేహాలను బయటకు తీశారు. కేవలం 100 మందిని తీసుకువెళ్లే పడవలో ప్రమాదానికి ముందు 200 మంది ప్రయాణికులు సహా సిమెంటు, మొక్కజొన్న, అరటిపళ్లు తీసుకువెళ్తున్నట్టు తెలుస్తుండగా ప్రయాణికుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు వివరించారు. దయే తుపాను ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాపై జలఖడ్గం విసిరింది. గోపాల్పూర్ వద్ద తుపాను తీరం దాటుతున్న సమయంలో కురిసిన కుండపోతకు మల్కన్గిరి పరిధిలోని వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా మల్కన్గిరికి ఒడిశాలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మల్కన్గిరి పరిధిలోని పోటేరు ఉధృతికి వరదలో చిక్కున్న 150 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. జన్బాయి పరిధిలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నీటమునగ్గా అందులో చిక్కున్న 4 మందిని అధికారులు రక్షించారు. మల్కన్గిరి జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్తో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాధితులకు అన్ని విధాలా సాయం చేయాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారికి రోజుకి 60 రూపాయల భత్యం ప్రకటించారు. గజపతి, గంజాం, పూరి, రాయగడ, కలహండి, కోరాపూట్, నబరంగపూర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండగా ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. అసోంలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం 6 నిండు ప్రాణాలను తీసింది. నగాం జిల్లా రుపోహి గ్రామ పరిసరాల్లోని చెరువుపై నుంచి వెళుతున్న హైవోల్టేజీ కరెంటు వైరు కింద నీటికి తగలడంతో అందులో చేపలు పట్టేందుకు వెళ్లిన 6 మత్స్యకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ పరిణామంపై ఆగ్రహించిన గ్రామస్తులు సమీపంలోని సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న విద్యుత్ అధికారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఉదయమే విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని ఫిర్యాదు చేసినప్పుడు వాటితో ప్రమాదం లేదని విద్యుత్ సిబ్బంది చెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు. ఆ మాటలపై విశ్వాసంతోనే తమ వారు చేపలు పట్టేందుకు చెరువులోకి దిగినట్టు చెప్పారు. ఆ తర్వాత ఒక్కసారి 11,000 వోల్టేజీ లైన్లో విద్యుత్తు ప్రసరించడంతో 6 చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే రూపోహి గ్రామానికి వెళ్లిన అసోం విద్యుత్ శాఖ మంత్రి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జమ్మూకాశ్మీర్ బందిపోరా జిల్లాలోని సిమ్లర్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు 5 ఉగ్రవాదులను హతమార్చాయి. ముష్కర్లంతా లష్కరే తోయిబాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బందిపోరా జిల్లా పరిధిలోని సుమ్లార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందారనే సమాచారంపై సైన్యం గురువారం నుంచి గాలింపు చేపట్టింది. భద్రతా బలగాలను గుర్తించిన ముష్కర్లు కాల్పులు ప్రారంభించగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపింది. దాదాపు 24 గంటలు జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు 5 ఉగ్రవాదులను హతమార్చాయి. 5 ఉగ్రవాదులు ఇటీవలే నియంత్రణ రేఖను దాటి భారత్లోకి ప్రవేశించినట్లు వెల్లడించిన సైనిక అధికారులు ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు. స్థిరాస్తి, బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, టెక్నాలజీ తదితర రంగాల్లో వాటాలు విక్రయించేందుకు మదుపర్లు మొగ్గుచూపిన వేళ తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన స్టాక్ మార్కెట్లు వరుసగా 4 సెషన్లో నష్టాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 969 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 280 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 37,279 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో చాలాసేపు అదే ఊపును కొనసాగించింది. ఒక దశలో 37,489 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి మధ్యాహ్నం తర్వాత ఒకసారిగా అమ్మకాల ఒత్తిడి గురైంది. ద్రవ్య సంక్షోభం కారణంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల వాటాలు విక్రయించేందుకు మదుపర్లు మొగ్గుచూపగా సెన్సెక్స్ ఒక్కసారి 1,128 పాయింట్లు పతనమైంది. ప్రధానంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేరు ధర ఒక దశలో దాదాపు 60% వరకు క్షీణించింది. ఈ పరిస్థితిలో 37,994 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సూచి కాసేపటికే కోలుకుని 36,841 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ఒక దశలో 368 పాయింట్లు కోల్పోయి 11,000 మైలురాయి దిగువకు చేరినప్పటికీ చివరికి 91 పాయింట్ల నష్టంతో 11,143 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.